ఇక రోడ్డు పైన మహిళ ప్రసవం రాష్ట్రంలో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. బేజూర్ పిహెచ్సికి వెళ్తుండగా ఉప్పొంగిన ఒర్రెవాగు వేరే మార్గంలో వెళ్తుండగా కోతకు గురైన రోడ్డు, పురిటి నొప్పులతో గిరిజన గర్భిణి అవస్థలు కుమరంభీం జిల్లాలో ఘటన అని చెప్పేసి. సిగ్గుపడు కేసీఆర్, నువ్వు సిగ్గుపడాలి కదా, ఏం చేస్తున్నావు? మేము హెలికాప్టర్లలో తీసుకుపోయి మేము వైద్య సేవలు అందిస్తాం, తర్వాత ఆదివాసీ గిరిజన మహిళలకు, తర్వాత ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పినావు కదా. సిగ్గుపడాలి, రోడ్డు మీద ప్రసవించాలనా? అయితే ఆదివాసీ బిడ్డలు కానీ తర్వాత తెలంగాణ ప్రజలు ఇట్లా రోడ్డు పైన నరకయాతను అనుభవించాలి, నువ్వు మాత్రం ప్రశాంతంగా కురిచేసుకొని అక్కడ పామోదలం అనుకోవాలి. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం జరుగుతూ ఉంది అంటే కనీసం కనీసం బాధ్యత లేదా? కనీసం రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి. రోడ్లు ఉంటే తర్వాత అక్కడ ఏది అవి ఏంటి, అంబులెన్సులు పనిచేయి, అంబులెన్సులకు డీజిల్ ఉండదు, తర్వాత అక్కడ బస్సులు ఉంటే బస్సులలో డీజిల్ ఉండదు, ఏవి కూడా పనిచేయి, ఇదంతా కూడా నాశనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎంత దారుణం అది, పరిస్థితి ఏంది? రోడ్డు పైన ప్రసవించడం అంటే ఎంత దారుణమో చూసుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి.